పనికిరావని పడేసే వ్యర్థాలతో సృజనాత్మకతను జోడించి అద్భుతమైన కళాఖండాలుగా తీర్చిదిద్దిన కేజీబీవి విద్యార్థినిలు ప్లాస్టిక్ బాటిళ్ళు, టీ కప్పులు ఇలా రకరకాల వేస్ట్ మెటీరియల్తో అద్భుతమైన కళాఖండాలను సృష్టించడంలో కుందుర్పి కేజీబీవి విద్యార్థినిలు తయారు చేసిన విధానం చూపర్లను ఇట్టే ఆకట్టుకునే విధంగా అద్భుత కళాఖండాలను సృష్టించడంలో వారి మేధస్సుకు పదును పెట్టి కేజీబీవి అధ్యాపక బృందం వారిని ప్రోత్సహించడం కూడా చాలా అద్భుతం అంటూ కుందుర్పి మండల ఎంపీడీఓ జి లక్ష్మీ నరసింహ గారు, అలాగే కుందుర్పి మండల విద్యాధికారులు ఓబులిపతి గారు, హెచ్ఎన్ తిప్పేస్వామి గారు ఈ సందర్భంగా విద్యార్థినులతోనూ కూడా కొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు పి జయశ్రీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. కేజీబీవి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. విషయం ఏమనగా ఒకేషనల్. ఈరోజు మనం వేస్ట్ పదార్థాలన్నీ బయట పడేయకుండా ఇలా నీట్గా వ్యర్థాలతో చక్కగా ఇంటికి అందంగా డిజైన్స్ చేసుకోవచ్చు. ఇలా పడేసిన పిస్తా, ఐస్ క్రీమ్ పుల్లలు అవన్నీ ఎంతో అందంగా కళాకారంగా ఇంట్లో చేసుకోవచ్చు. ఇవి మా మేడం వాళ్ళు నేర్పినవి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సానిక్త. నేను ట్రిప్లోని కేజీబీవీలోని 10వ తరగతి చదువుతున్నాను. మనం ఒకేషనల్ అంటే ఇప్పుడు వేస్టేజ్ ఏమన్నా ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్, జ్యూట్ కవర్స్, అంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ పిస్తా అలాంటివి మనం పడేయకుండా వేస్టేజ్, ఇప్పుడు వాటర్ బాటిల్స్ అనుకోండి డస్ట్బిన్లోకి వేస్తే అవి కాలుష్యమై వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అలాంటివి వస్తాయి. అవి మనం యూస్గా ఒకేషనల్ చేస్తే అవి ఇంటికి కలలాగా ఉపయోగించవచ్చు. అది ఇప్పుడు జూట్ అనుకోండి. జూట్ అంటే ఒక సంచి. అది తన అది పడేస్తే ఒకటి ఏమన్నా వేస్ట్ అయిపోతుంది. అదే ఉపయోగిస్తే ఒక మంచి కళ వస్తుంది. అందరికీ నమస్కారం. నేను 9వ తరగతి చదువుతున్నాను, ఎల్ఆర్ రక్ష. ఈరోజు విషయం ఉంది ఒకేషనల్. ఒకేషనల్ వాడడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు జరుగుతాయి. వేస్ట్ బాటిల్స్, జూట్ కవర్స్, ప్లాస్టిక్ స్పూన్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, పిస్తా ఇంకా చాలా అన్ని వేస్ట్ పదార్థాల వల్ల మనం ఒకేషనల్ తయారు చేయవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం అక్షయ. నేను కుందుర్పి కేజీబీవీ స్కూల్లోని 10వ తరగతి చదువుతున్నాను. విషయం ఏమనగా ఒకేషనల్. ఒకేషనల్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. వేస్ట్ పదార్థాలు పడేసిన బాటిల్స్, ఐస్ పూల్స్, వేస్ట్ పేపర్స్, అట్ట పెట్టి ఇవన్నీ ఎన్నో ఉపయోగాలుగా మనం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ద్వారా మా కుందుర్పి నందలి కస్తూరిబా స్కూల్ నందు మేము కొన్ని కళాఖండాలను చూడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎస్ఓ గారు, నిర్మలా మేడం గారు, మరియు అక్కడ క్రాఫ్ట్ టీచర్ అయినటువంటి కవిత మేడం గారు, వారు వచ్చి పిల్లలకు ఈ వ్యర్థ పదార్థాలు ఏవైతే మేము వచ్చి పడేస్తున్నామో అట్లాంటి వాటి నుండి మనకు ఉపయోగపడేలాగా ఇంట్లో ఉపయోగించే అలంకరణ వస్తువుల్లాగాను తయారు చేసేటువంటి పద్ధతులను నేర్పించడం చూడడం జరిగింది. నిజంగా చాలా గొప్ప విషయము. పిల్లలకి ఇప్పటి నుండే వాళ్ళలో ఇన్నోవేటివ్ థింకింగ్ను మరియు వచ్చి ఒక మంచి స్ఫూర్తిని కలిగించేలాగా ఇట్లాంటి కళాఖండాలు జరిగినటువంటిది గొప్ప విషయము. అందుకే వాళ్ళని ప్రోత్సహించాలా, వాళ్ళ యొక్క కళను బయటికి మనం అందరికీ చూపించాలంటే ఉద్దేశంతో ఈ యొక్క స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం భాగంగా ఈ యొక్క వీడియో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. చిన్నపిల్లలకి ఇప్పటి నుండే వాళ్ళు ఉన్నటువంటి ఇన్నోవేటివ్ థింకింగ్ను ఒక ముందుగానే ఊహించుకొని కళాకృతులు ఏమైనా తయారు చేసుకోవచ్చు అనేటువంటి ఆ యొక్క స్ఫూర్తిని వాళ్ళలో నింపినటువంటి ఎస్ఓ గారికి మరియు కవిత మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విద్యార్థులు ఈ విధంగా ఇంకా పురోగతి సాధించి ఇంకా మంచి మంచి కళాఖండాలు తయారు చేసి వాళ్ళు చదువుతో పాటు ఈ విధంగా హస్తకళలు కూడా నేర్చుకుని రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కుందుర్పి కేజీబీవి పాఠశాలను సందర్శించడం అయినది. వొకేషనల్ టీచర్ సహాయంతో పిల్లలు వేస్ట్ పదార్థాలతో అందంగా బొమ్మలు చిత్రించడం జరిగింది. కాదేది కళకు అనర్హం. ఏ కళకైనా
జీవితం వేదిక కాదా అన్నట్టు ఈ పిల్లలు అద్భుతంగా చేయడం జరిగింది. అదేవిధంగా టీచర్ కూడా అనేక సలహాలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఓరిగామి విషయంలో కూడా అద్భుతంగా కవిత అనే వొకేషనల్ టీచర్ చేయడం జరిగింది. వీళ్ళు ఇదే విధంగా చేస్తూ మండల స్థాయి, జిల్లా స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొనడానికి అర్హత సాధించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కేజీబీవీ కుందిరిపి పాఠశాలను సందర్శించడం జరిగింది. కవిత మేడం గారు మరి వాళ్ళ శిష్య బృందము వేస్ట్ పదార్థాల ద్వారా చిన్న చిన్న వాటర్ బాటిల్స్ మరియు ఈ పిస్తా ద్వారాను మరి దారము మరి ఐస్ పుల్లల ద్వారా మంచి మంచి కళాఖండాలను తయారు చేసి పిల్లల్లో ఒక సృజనాత్మకతను వెలికి తీసి తయారు చేస్తున్నారు. దీనికంతటికీ కూడా మేడం గారు మరి వాళ్ళ యశ్వ మేడం గారు బాగా కోఆపరేషన్ చేయడం వల్ల మంచి మంచి పిల్లలు కళాఖండాలను తయారు చేసి వాళ్ళ పాఠశాలలో కూడా డిస్ప్లే చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో మరిన్ని కళాఖండాలను తయారు చేసి రాష్ట్ర స్థాయికి కానీ మరియు నేషనల్ స్థాయికి కూడా ఎదగాలని పిల్లలను ఆశీర్వదిస్తూ మేడం గారికి మరియు యశ్వ మేడం గారికి ఇంకా ప్రోత్సాహం అందించాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. ఎటువంటి కష్ట నష్టాలనైనా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. చదువుకోవడానికి ఎటువంటి అవకాశాలు లేని రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువునే ఆలంబనగా చేసుకుని అట్టడుగు స్థాయి నుండి ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాతగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, భారత రత్నగా ఎదిగాడు. అందుకే ప్రతి ఒక్కరూ బడినే గుడిగా చేసుకుని చదువే జ్ఞానంగా, చదువే లక్ష్యంగా ముందుకు సాగుదాం, అద్భుతాలు సృష్టిద్దాం. చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం, పాఠశాలలోనే బతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం, పాఠశాలలోనే బతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడ తీర్చేది చదువేరా, కళ నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడ తీర్చేది చదువేరా, కళ నెరవేర్చేది బడియేరా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం, పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. బడి అంటే అమ్మ ఒడి, అది బాదర బందీ లేని గుడి. పెరుకును